జూలై 3వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక వినూత్నమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వ అధికారులు, ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల గురించి పరిష్కార విధంగా సాధారణుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు తనని ఓదార్చే విధంగా స్పందించే విధంగా ప్రభుత్వాలు సహజంగానే ఉంటాయి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇచ్చుకునే అవకాశమే లేకపోయింది. ఈ 3 సంవత్సరాల్లో స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్లు చేస్తుంది కూడా ఏదో తూతు మంత్రంగా సాగిపోతూ ఉంది. క్షేత్రస్థాయిలో ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధులు కనీసం ఈ గడప గడప కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకి అవకాశం కల్పిస్తారంటే ఆ పరిస్థితి కూడా మనకు కనపడడం లేదు. గడప గడప కార్యక్రమాల్లో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన కేసులు పెట్టడం, పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిపోవడం, కనీసం అక్కడ ఉన్న సమస్యలపైన స్పందించే మనస్తత్వం లేనప్పుడు ఎంతోమంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా ప్రకాశం జిల్లా నుంచి ఒక దళిత మహిళ పాపం వికలాంగులు వారి ఇంటి దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకుని రోడ్డుపైనే వాళ్ళు భవనం కట్టుకున్నారంటే అంత దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ తన బిడ్డలతోటి ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని ఆమె ప్రయత్నించింది. అది చాలా చలించి దానికి స్పందించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటి కార్యక్రమం ప్రతి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 5 ఆదివారాలు కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ గారు సామాన్య ప్రజలకి, వివిధ సంఘాలకి, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన మన పార్టీ తరఫున మనం అండగా ఉంటాం, భరోసా కల్పిస్తామనే ఒక చక్కటి కార్యక్రమం, ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. జూలై 3వ తారీఖున ఉదయం 10 గంటలకి పవన్ కళ్యాణ్ గారు మాకినేని బసవపున్నయ్య గారి ఆడిటోరియంలో బందర్ రోడ్ విజయవాడలో మధ్యాహ్నం 3 వరకు అందుబాటులో ఉండి వచ్చిన ప్రతి అర్జీని స్వీకరించి ఇమ్మీడియట్గా దానికి మన జనసేన పార్టీ నుంచి వాళ్ళకి రిసీట్ ఇచ్చి సాయంత్రానికల్లా ఆ అర్జీలన్నింటినీ కూడా మనం సంబంధించిన అధికార యంత్రాంగానికి చేరేటట్టు దానికి ఒక నంబరింగ్ చేసుకుని మన ఆఫీస్ నుంచి మరుసటి రోజు నుంచే దాన్ని ఫాలోఅప్ చేసి కొంతవరకైనా వెసులుబాటు కలిగేటట్టు, పాపం ఎవరైతే పిటిషన్లు పెట్టుకున్నారో, అర్జీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇదొక చక్కటి ప్రయత్నం. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమం, సామాన్యులకి ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి దయచేసి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసి, ఒక నమ్మకం ఉంది ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సమస్య పైన ఆయన మాట్లాడితే పరిష్కారం చేయగలుగుతారనే భావన ప్రతి ఒక్కరిలో కలిగింది. ఆ నమ్మకాన్ని బలపరిచే విధంగా భవిష్యత్తులో 5వ తారీఖు నుంచి చేపట్టబోయే యాత్రని కూడా బేస్ చేసుకుని వచ్చిన సమస్యలపైన పూర్తి అవగాహన తెచ్చుకొని పార్టీ కూడా నిలబడి వాళ్ళకి అండగా నిలబడుతుందనే ఒక భావన కల్పించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ వినూత్నమైన కార్యక్రమానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనవాణి జనసేన భరోసా అనే నామకరణం చేశారు. మీరందరూ మీ సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు మీ అర్జీ తీసుకుంటారు. దయచేసి అందరు తరలిరండి. ఆ అర్జీలకి సాయంత్రం లోపు మీకు రిసీట్ అప్పటికప్పుడే ఇచ్చేసి సంబంధించిన అధికారులు కూడా పంపించే యంత్రాంగం సిద్ధం చేసుకున్నాం. ఇది 5 వారాలు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా. మొదటి 2 ఆదివారాలు ఇదే ఆడిటోరియంలో బందర్ రోడ్లో విజయవాడలో చేపట్టబోతున్నాం. దాని తర్వాత ఉత్తరాంధ్రలో ఒకటి, రాయలసీమలో ఒకటి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. 5 ఆదివారాలు పవన్ కళ్యాణ్ గారు సామాన్యులకు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు. దయచేసి మన పార్టీ శ్రేణులు కూడా స్థానికంగా మీకు తెలిసిన సమస్యలపైన అక్కడ నివసిస్తున్న వాళ్ళని మీరు ప్రోత్సహించండి, వాళ్ళని కూడా అవకాశం కల్పించండి. మన పార్టీ అధ్యక్షులు గారిని కలిసి వాళ్ళ బాధ చెప్పుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించమని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను.